హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఏపీఎస్సి గ్రూప్ టూ సచివాలయం మరియు సిడిపిఓ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా సామాజిక శాస్త్రము లేదా సోషియాలజీ పైన ఫ్రీ క్లాసెస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుందండి సో క్లాస్ వన్ ఆల్రెడీ అప్డేట్ చేశాను మన ఛానల్లో ఫ్రీగా చూడవచ్చు అంతేకాకుండా మీకు గనక పీడిఎఫ్ కావాలి ప్లస్ ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ కావాలి టాపిక్ వైజ్గా అనుకుంటే మన యాప్లో కోర్స్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందండి ఆల్రెడీ టెస్ట్ వన్ అప్డేట్ చేశాను ఈ క్లాసు కూడా మీరు ఈ క్లాస్ విన్న వెంటనే యాప్లో ఎగ్జామ్ కూడా రాసే విధంగా ప్రొవైడ్ అయితే చేశానండి అందరూ కూడా సో ఒకసారి చూడండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ కోర్స్ లింక్ ఇస్తాను జస్ట్ నైంటీ నైన్ రూపీస్కే కంప్లీట్ కోర్స్ అయితే అందజేస్తున్నానండి పీడిఎఫ్ వస్తుంది క్లాస్ వస్తుంది ఎట్ ద సేమ్ టైం టెస్ట్ సిరీస్ కూడా వస్తుంది డే వైజ్గా అప్డేట్ చేయడం జరుగుతుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అందరూ కూడా సో గైస్ ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే ఐదు వందల రూపాయల కోర్సుని జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందజేయడం జరుగుతుందండి మన యాప్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ అవార్ తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు సిడిపి అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు జాబ్ డిసైడింగ్ అండి మొత్తము ఇరవై ఏడు టాపిక్లపైన పీడిఎఫ్ ఇరవై ఏడు టాపిక్లపైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సమాజ శాస్త్రం సోషియాలజీలో భాగంగా మనము ఈరోజు భారతీయ సామాజిక వ్యవస్థ నిర్మాణము క్లాస్ నెంబర్ టూ అయితే చూడబోతున్నాము క్లాస్ నెంబర్ వన్లో మనము ఏమేమి డిస్కస్ చేశామంటే అసలు సమాజ శాస్త్రం అంటే ఏంటి ఆ పదము ఎవరు కనుగొన్నారు అసలు సమాజం అనేది ఏ విధంగా ఏర్పడింది ముఖ్యమైన సామాజిక శాస్త్రవేత్తల నిర్వచనాలు అన్నీ కూడా మనము క్లాస్ వన్లో చూసాము మరి ఒక క్లాస్ టూలో ఏంటి అంటే అసలు సమాజము ఏర్పడడానికి ప్రధాన కారణాలు ఏంటి ఓకే సమాజం ఏర్పడడానికి ప్రధాన కారణాలు ఏంటి అవి సమాజం పైన ఏ విధంగా ప్రభావాన్ని చూపించాయి అనే అంశాలను చాలా క్లియర్గా డిస్కస్ చేద్దామండి ఓకేనా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కుల వ్యవస్థ భారతదేశంలో కుల వ్యవస్థ అనే టాపిక్ ఉంటుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి ఇక్కడ మనం చూసినట్లయితే సమాజ నిర్మాణాన్ని ప్రభావితం చేసే అంశాలు చాలా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందండి ముందుగా నిర్దిష్టమైన భౌగోళిక సరిహద్దు నెక్స్ట్ స్థిరీకృతమైన జనాభా జనాభా మధ్య పరస్పర సామాజిక సంబంధాలు నెక్స్ట్ పరస్పర ఆశ్రాయుత అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడం అనే అర్థము శ్రమ విభజన అండి చాలా ఇంపార్టెంట్ ఇది రానున్నటువంటి కులము అనేటువంటి టాపిక్లో ఇది చాలా ముఖ్యమైనది నెక్స్ట్ ఏకరూపకత ఓకేనా ఏక రూపత లేదా రూపకత నెక్స్ట్ పోటీ సంఘర్షణ పారిశ్రామిక రెవల్యూషన్ వచ్చింది కదండి దానిలో పోటీ సంఘర్షణ అనేది చాలా వరకు పెరిగినట్లుగా మెన్షన్ చేశారు నెక్స్ట్ సహకారము విశిష్టమైనటువంటి సంస్కృతి లైంగిక నియంత్రణ మనము అనేటువంటి భావన సదృఢత సామాజిక నియంత్రణ విశిష్టమైన సంస్కృతి వైవిధ్యము స్త్రీ పురుష వైవిధ్యము వృత్తిపరమైన వైవిధ్యము మానవ సమాజము శాశ్వతము గతిశీలమైనది ఏ అన్ని అంశాలు కూడా మనకు సమాజము ఏర్పడడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు ఓకేనా మరి ఇందులో ముఖ్యమైనది భౌగోళిక వైవిధ్యము అనేది మనం చూద్దాము ఓకేనా భౌగోళిక వైవిధ్యము భారతీయ సమాజం యొక్క ప్రధాన లక్షణము భిన్నత్వం అండి ఓకేనా అంటే మన దేశంలో ఒకే రకమైన ప్రజలు ఉండరు ఒకే రకమైన మతాలు ఉండవు ఒకే రకమైన కులాలు ఉండవు ఒకే రకమైన భాష కూడా ఉండదు దీన్నే మనము భిన్నత్వము అనేటువంటి పేరుతో పిలుస్తాము మరి ఈ భిన్నత్వానికి ప్రధో ప్రధాన కారణం ఏంటి అంటే భౌగోళిక వైవిధ్యము ఇప్పుడు మన భారతదేశాన్ని చూసినట్లయితే నార్త్లో ఒక రకంగా ఉంటారు సౌత్లో ఒక రకంగా ఉంటారు ఈస్ట్లో ఒక రకంగా ఉంటారు వెస్ట్లో ఒక రకంగా ఉంటారు వారి ఆచార సాంప్రదాయాలు వేరుగా ఉంటాయి వారి మాట వారి యొక్క భాష వేరే ఉంటుందండి ఓకేనా సో ఇవన్నీ కూడా భౌగోళిక భిన్నత్వానికి కారణాలుగా మనమైతే చెప్పుకోవచ్చు మరి భౌగోళికంగా భారతదేశము ఆసియా ఖండంలోని దక్షిణ మధ్య భాగంలో ఉన్న సువిశాల ద్వీపకల్పంగా మనం చెప్పుకోవచ్చు ఏంటని మన దేశము ద్వీపకల్పము ద్వీపము అంటే నాలుగు వైపులా నీరుంటే దాన్ని ద్వీపము అంటాము ద్వీపకల్పము అంటే మూడు వైపుల నీరుండి ఒకవైపు మాత్రము భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పము అనే పేరుతో పిలుస్తాం సో మన భారతదేశ చిత్రపటం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది సో ఇటువైపు నీరు ఉంటుంది అరేబియా సముద్రము హిందూ మహాసముద్రము బంగాళాఖాతము ఈ పైభాగం మొత్తం కూడా భూమి అయితే ఉంటుంది అంటే మూడు వైపుల నీరుండి ఒకవైపు భూగా భూభాగం ఉంటే ద్వీపకల్పము అంటారు మరియు భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు ఓకే దక్షిణాన హిందూ మహాసముద్రము తూర్పున బంగాళాఖాతం పశ్చిమాన అరేబియా సముద్రము సరిహద్దులుగా ఉన్నట్లుగా మనకు ఇక్కడ తెలియజేశారు ఈ సరిహద్దుల వెలుపల ఓకే ఉత్తరాన నేపాల్ మరియు భూటాన్లతో సరిహద్దు ఉంటుంది మన దేశానికి వాయువ్యంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉంటాయి ఆగ్నేయంలో మయన్మార్ దక్షిణాన శ్రీలంక సరిహద్దులుగా ఉన్నాయ ఉన్నాయన్నట్లుగా మనమైతే చూడవచ్చు ఇది భౌగోళిక వైవిధ్యం అండి ఒక సమాజానికి ఉండవలసినటువంటి భౌగోళిక వైవిధ్యము ఎప్పుడైతే మనం ఈ యొక్క భౌగోళిక సరిహద్దులను దాటుతామో మరొక సమాజాన్ని మనము చూస్తాము మరొక వైవిధ్యమైనటువంటి సమాజాన్ని చూస్తాము చూస్తామనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఓకేనా మరి ఈ దేశంలోని సామాజిక జీవనము సామాజిక వ్యవస్థలు భారతీయ సామాజిక జీవనాన్ని అనేక విధాలుగా ప్రభావితమైతే చేస్తున్నాయి ఓకేనా ఇంపార్టెంట్ మరి భౌగోళిక పరిస్థితులు భారతదేశాన్ని విలక్షణమైన సహజ మండలాలుగా విభజించారు అవేంటి హిమాలయ పర్వత శ్రేణులు వింధ్యా సత్పురా పర్వతాలు దక్కన్ పీఠభూమి ప్రధాన నదులు సాంస్కృతికంగా సాంస్కృతికంగా మతపరంగా విశిష్టతలనైతే ఇవి కలిగి ఉన్నాయి ఇవి భౌగోళిక పరిస్థితులండి చాలా విలక్షణంగా ఉంటుందండి భారతదేశ పరిస్థితులు కనుక గమనించినట్లయితే మరి ప్రాచీన కాలంలో భారతదేశంలోకి అనేక ప్రాంతాల నుంచి అనేక రకాల జాతులు వచ్చి స్థిరపడ్డాయి ఇక్కడ అంతే కదండి అవన్నీ కూడా వస్తాయి ఇప్పుడు మనకు వన్ బై వన్ చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా చాలా రకాల జాతులు వచ్చి స్థిరపడడాన్ని మనమైతే చూడవచ్చు మరి కాలక్రమంలో ఈ జాతుల నుండి కొన్ని ఉపజాతులు ఆవిర్భవించాయి ఈ జాతుల పుట్టు పూర్వోత్తరాలను గురించి తెలుసుకోవడానికి ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి సో ఆర్యులు వచ్చారు మన దేశానికి సో ఇంకో కొంతమంది అర ఏంటి ఇస్లాం మతానికి చెందిన వారు వచ్చారు మన దేశానికి ఆంగ్లేయులు వచ్చారు మన దేశానికి కదా మరి వీరందరూ రావడం వల్ల మన భారతదేశంలో ఉన్నటువంటి ఒరిజినాలిటీ ఏదైతే ఉందో సహజత్వము అది వీ ఈ యొక్క వలసదారుల వలన అదొక కలయికగా మారిపోయిందండి ఆంగ్లేయులు మన భారతీయులను పెళ్లి చేసుకోవడం వలన ఆర్యులు మన భారతీయులను పెళ్లి చేసుకోవడం వలన సో అరబ్ దేశాలకు చెందిన వారు భారతీయులను పెళ్లి చేసుకోవడం వలన మిక్స్డ్ కల్చర్ సమాజాలు అనేవి ఇక్కడ ఏర్పడ్డాయని మనమైతే తెలుసుకోవాలి అనేకమంది శాస్త్రవేత్తలు భారతదేశంలోని జాతులకు సంబంధించి అనేక సిద్ధాంతాలను రూపొందించడంతో పాటుగా జాతులను విభిన్న వర్గాలుగా వర్గీకరించారండి ఓకేనా వర్గాలన్నీ చూద్దాం ఒక్కొక్కటిగా ఓకే మరి విభిన్న జాతులు రిస్లే అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త వర్గీకరణ ప్రకారం ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మరి భారతదేశంలోని జనాభాను మొదటగా సర్ హెర్బర్ట్ హూప్ రిస్లే అను సామాజిక శాస్త్రవేత్త శాస్త్రీయ దృక్పథంతో ఏడు వర్గాలుగా విభజించడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఓకేనా ఎవరండి సర్ హెర్బర్ట్ హూప్ రిస్లే అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త శాస్త్రీయ దృక్పథంలో మొదటిసారిగా భారతీయ జనాభాను ఎన్ని రకాలుగా వర్గీకరించారు ఏడు రకాలుగా వర్గీకరించడం అయితే మనము చూడవచ్చు మరి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన జనాభా లెక్కల ఆధారంగా ఈ వర్గీకరణను రిస్లే చేపట్టడం అయితే చూడ ఇయర్ కూడా ఇంపార్టెంట్ అండి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఓకే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన జనాభా లెక్కల ఆధారంగా రిస్లే ఈ వర్గీకరణను రూపొందించడాన్ని మనమైతే చూడవచ్చు సో మరి వీరి వర్గీకరణ ప్రకారం మొదటగా టర్కో ఇరానియన్లు టర్కో ఇరానియన్లు ఆరు రకాలుగా వర్గీకరించారని చెప్పాం కదా రిస్లే అందులో మొదటిది ఓకేనా టర్కో ఇరానియన్లు మరి వీరి శరీర లక్షణాలు ఏ విధంగా ఉన్నాయంట చూద్దాం శరీరం రంగు తెలుపుగా శరీరం మీద ముఖం మీద రోమాలు ఎక్కువగా ఉంటాయంట కంటి రంగు నలుపు శిరస్సు బ్రాకీసెఫాలిక్ రకానికి చెందినది నాసిక లెప్టోరిహీని రకము నివాస ప్రాంతాలు వాయువ్య ప్రాంతాలలో ఎక్కువగా నివసిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ తెలియజేశారు వాయువ్య ప్రాంతము ఏదైతే మనకు వాయువ్యంగా ఉన్నటువంటి ఆ సరిహద్దు ప్రాంతాలలో వీరు ఎక్కువగా స్థిరపడ్డారండి ఆ టైంలో వచ్చి భారతదేశాన్ని ఆక్రమించినటువంటి సమయంలో సో అక్కడ ఉండేటువంటి ప్రజల్లో ఈ రకమైనటువంటి లక్షణాలు టర్కో ఇరానియన్ల లక్షణాలు అయితే మనకు కనిపిస్తాయంటూ రిస్లే తన అభిప్రాయాన్ని తెలియజేశారు నెక్స్ట్ ఇండో ఆర్యన్లు ముఖ్యమైనదండి ఇది మరి వీరి ఏంటి పొడవైన శరీరము పొడవైన నాసిక అంటే ముక్కు మంచి శరీర దారుణ్యము కలిగినటువంటి వారు ఇండో ఆర్యన్లు మరి వీరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారని తెలియజేశారు రాజస్థాన్ పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో వీరు వచ్చి స్థిరపడ్డట్లుగా అయితే తెలియజేశారు ఇది రెండవ రకమండి నెక్స్ట్ స్కితో ద్రావిడియన్లు ఈ జాతి స్కితియన్లు మరియు ద్రావిడియన్ల కలయిక వల్ల ఏర్పడినటువంటి ఒక ముఖ్యమైన జాతి అండి ఇది మరి శరీర లక్షణాలు ఏ విధంగా అండి వీళ్ళేమి చూద్దాం శరీరం యొక్క రంగు ఒక మాదిరి తెలుపు ముఖం మీద రోమాలు తక్కువగా ఉంటాయి శిరసు బ్రాకీ సెఫా సెఫాలిక్ రకము మధ్య రకము ముక్కునైతే కలిగి ఉంటాయి అంటే మరీ పుట్టిగా మరీ పొడుగా కాకుండా మధ్య రకంగా ఉంటుందంట నెక్స్ట్ ఆర్యో ద్రవిడియన్లు నాలుగవ రకం ఏంటండి ఆర్యో ద్రవిడియన్లు ఈ జాతి ఇండో ఆర్యన్ మరియు ద్రవిడియన్ల కలయిక వల్ల ఏర్పడింది ఏ విధంగా అండి ఇండో ఆర్యన్ మరియు ద్రవిడియన్ల కలయిక వల్ల అంటే అప్పుడు ఉన్నటువంటి ఉత్తర భారతదేశము మరియు దక్షిణ భారతదేశంలోని ప్రజల కలయిక వల్ల వివాహ సంబంధాల ద్వారా శారీరక సంబంధాల ద్వారా ఈ కొత్త రకమైన జాతి ఏర్పడినట్లుగా తెలియజేశారు మరి వీరి లక్షణాలు ఏ విధంగా ఉండేయంటే చూద్దాం శరీరం రంగు లేత గోధుమ వర్ణం నుంచి నలుపు రంగు వరకు ఉంటుంది శిరస్సు డోలికో సెఫాలిక్ రకము డోలికో సెఫాలిక్ రకంగా తెలియజేశారు మరి శరీర లక్షణాలు నలు నెక్స్ట్ మంగోలో ద్రవిడియన్లు అండి ఎవరండి నెక్స్ట్ రకము మంగోలో ద్రవిడియన్లు శరీర లక్షణాలు శరీరం రంగు కొద్దిగా నలుపుగా ఉంటుంది నెక్స్ట్ ఒక మాదిరిగా ఉంటాయి శీర్షము బ్రాబీ సెఫాలిక్ రకము కొందరిలో మధ్యరక రక శీర్షము ఉంటుంది ముక్కు పొడవుగా సన్నగాను ఉంటుంది కొందరులో ముక్కు వెడల్పుగా ఉండవచ్చు నివాస ప్రాంతాలు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ బీహార్ అంటూ మనకైతే తెలియజేశారు నెక్స్ట్ మంగోలియడ్లు ఓకే మంగోలాయిడ్లు వీరి యొక్క శరీర లక్షణాలు చూసినట్లయితే శరీరము పసుపు పచ్చని రంగులో ఉంటుంది శరీరం మీద రోమాలు తక్కువగా ఉంటాయి శీషము బ్రాకీ సెఫాలిక్ రకం ముక్కు పొడవుగా ఉంటుంది కొందరులో వెడల్పుగా ఉంటుంది ముఖము చదునుగా ఉంటుంది పై కనురెప్ప మడత ఉంటుంది అన్ అన్నట్లుగా ఇక్కడైతే తెలియచేశారు సో గైన్స్ మీకు గనక ఈ క్లాసెస్ కొంచెం లెంతీగా అనిపించిన ఓకే లేదా మాకు ఎగ్జాక్ట్గా బిడ్ బ్యాంక్ కావాలన్నా కూడా మన కోర్సులోనే అందుబాటులో ఉందండి టెస్ట్ సిరీస్ అదైతే తీసుకొని రాయవచ్చు ఓకే నెక్స్ట్ నివాస ప్రాంతాలు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ బీహార్ అస్సాం వంటి ప్రాంతాల్లో వీరు ఎక్కువగా ఉంటారు నెక్స్ట్ ద్రవిడియన్లు శరీర లక్షణం ఇవి కంప్లీట్గా దక్షిణ భారతదేశానికి చెందిన వారండి వీరంతా కూడా సో అసలైన భారతీయులుగా చెప్పుకుంటారు శరీరం రంగు కొద్దిగా నలుపు ఉంటుంది శరీరం మీద రోమాలు దట్టంగా ఉంటాయి ఉంగరాల జుట్టు అంటే మనదండి ఇదంతా కూడా శీర్షము డోలికో సెఫాలిక్ రకము ప్లాటీ రిహి రకము ముక్కు నాసికాగ్రము అణగి ఉంటుంది అంటే ఈ ముక్కు యొక్క కింది భాగం ఇట్లా అణగినట్టుగా ఉంటుందంట నివాస ప్రాంతాలు మధ్యప్రదేశ్ చోటానాగపూర్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండడం అయితే మనం చూడవచ్చు నెక్స్ట్ బిఎస్ గుహ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త వర్గీకరణ కూడా ఇచ్చారండి చూద్దాం గుహ వర్గీకరణ ప్రకారం భారతదేశంలోని ప్రజలు ఆరు రకాల జాతులకు చెందినవారు ఓకేనా సో మంగో మంగోలాయిడ్లు నిగ్రిటో బ్రాకీసెఫర్స్ ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ నాడిక్స్ మెడిటేరియన్స్ నాడిక్స్ అంటూ మనమైతే ఇక్కడ చూడవచ్చు మొత్తము ఆరు రకాలుగా మనమైతే ఇక్కడ చూడవచ్చు ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం మరి విభిన్న భాషలు భాషాపరమైనటువంటి వర్గీకరణ భారతదేశంలో చాలా రకాల భాషలు ఉన్నాయి అదే మన భిన్నత్వంగా మనమైతే ప్రీవియస్ క్లాస్లో మరియు ఈ క్లాస్ ఫస్ట్లో కూడా చెప్పుకున్నాం అయితే పంతొమ్మిది వందల అరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపుగా పదహారు వందల యాభై రెండు భాషలు వాడుకలు ఉన్నట్లుగా ఒక అంచనా వేయడం అయితే జరిగింది మరి దేశ జనాభాలో తొంభై ఏడు శాతం మందికి వీటిలో కేవలం ఇరవై మూడు భాషలు మాత్రమే మాట్లాడుతున్నారు ఓకేనా మరి భారతదేశంలో వివిధ భాషలు మాట్లాడే ప్రజలను ఐదు ప్రధాన సమూహాలుగా వర్గీకరించారండి అంటే భాషలను బట్టి కూడా వివిధ సమూహాలుగా విభజించారు సమాజాన్ని ఓకేనా అవేంటో చూద్దాం మరి ఒకటి ఆస్ట్రిక్ భాషా సమూహము మధ్య భారత్లోని గిరిజన తెగలు మాట్లాడే భాషలండి ఆస్ట్రిక్ భాష కుటుంబం అంటే ఏంటి మధ్య భారతదేశం ఏదైతే ఉందో అక్కడ గిరిజన తెగలు మాట్లాడేటువంటి భాష ఒకటి బీహార్లో ఉండేటువంటి హో అనేటువంటి గిరిజన తెగ జార్ఖండ్లోని మూండా తెగ మధ్యప్రదేశ్లోని సంతాల్ తెగ వీటిని వీరందరినీ కూడా యాస్ట్రిక్ భాషా తెగ కుటుంబం అనేటువంటి పేరుతో పిలుస్తారు నెక్స్ట్ ఇండో ఆర్యన్ భాషా కుటుంబము ఇండో ఆర్యన్ భాషా కుటుంబం మరి భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాషలు ఉత్తర భారతదేశంలోని ప్రజలు మాట్లాడే భాషలన్నీ కూడా మరి ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందినవిగా మనం చెప్పుకోవచ్చు ఉత్తర భారతదేశంలో ఏం మాట్లాడతారు మరాఠీ కావచ్చు హిందీ కావచ్చు ఒడియా కావచ్చు బీహారీ కావచ్చు ఓకేనా నెక్స్ట్ కొన్ని రకాలైనటువంటి భాషలు మణిపూరి కావచ్చు ఇవన్నీ కూడా ఇండో ఆరియన్ భాషలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ద్రవిడియన్ భాష కుటుంబము దక్షిణాది రాష్ట్రాలు మాట్లాడేటువంటి భాషలన్నీ కూడా ద్రవిడియన్ భాష కుటుంబం క్రిందికి వస్తాయి తెలుగు కావచ్చు తమిళ్ కావచ్చు కన్నడ కావచ్చు మలయాళం కావచ్చు ఇవన్నీ కూడా ద్రవిడియన్ భాష కుటుంబము నెక్స్ట్ వన్ సైనో టిబెటస్ భాషా కుటుంబము సైనో టిబెటస్ భాషా కుటుంబం మరి ఈశాన్య ప్రాంతంలోని గిరిజన తెగలు మాట్లాడేటువంటి భాషలు ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలు సెవెన్ సిస్టర్స్ ఉంటాయి కదా అక్కడ మాట్లాడేటువంటి భాషలన్నీ సైనో టిబెటన్ భాషలు అంటారు మణిపూడి కావచ్చు ఒడిస్సీ కావచ్చు ఓకేనా నాగా కావచ్చు కొన్ని రకాల భాషలు ఇంకా ఉంటాయి అవన్నీ కూడా అస్సామీ కావచ్చు ఓకే ఇవన్నీ కూడా సైనో టిబెటన్ భాషా కుటుంబంగా ఈ ప్రాంతాల గిరిజనులను పేర్కొంటారు నెక్స్ట్ ఇండో యూరోపియన్ భాషా కుటుంబం పోర్చుగీసు ఫ్రెంచ్ బ్రిటిష్ భాషలు ఈ భాషలను దేశంలోని అనేక ప్రాంతాలలో మాట్లాడతారు ఓకేనా మరి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడండి సో ముఖ్యంగా పోర్చుగీసు ఫ్రెంచ్ బ్రిటిష్ భాషలు గోవాలో ఎక్కువగా మాట్లాడతారు పుదుచ్చేరిలో ఎక్కువగా మాట్లాడతారు ఓకేనా అంటే ఆ టైంలో బ్రిటిష్ వారు యూరోపియన్లు ఎక్కడైతే తమ స్థావరాలను ఏర్పరచుకున్నారో ఆ ప్లేసెస్ అన్నిటిలో కూడా ఈ భాషల యొక్క ప్రాబల్యం అనేది ఎక్కువగా ఉండేది అందరు కూడా గమనించాలి మరి భారతదేశాన్ని పన్నెండు భాషా ప్రాంతాలుగా విభజించడం జరిగింది ఒకటి కాశ్మీరీ పంజాబీ హిందీ గుజరాతీ అస్సామీ బెంగాలీ నెక్స్ట్ కన్నడ తెలంగాణ సమాజము తెలుగు తమిళ్ ఒడియా మరాఠీ మలయాళము సో పన్నెండు అండి మొత్తం కూడా ఓకే మొత్తము పన్నెండుగా మనమైతే చెప్పుకోవచ్చు సో గాయస్ మరి ఇది ఈ రోజుకు సంబంధించిన సెకండ్ క్లాస్ అండి ఓకే సెకండ్ క్లాస్ డైలీ ఒక క్లాస్ అయితే ఉంటుందండి డైలీ ఒక క్లాస్ పైన ఆన్లైన్ ఎగ్జామ్ కూడా ఉంటుంది మన కోర్స్లో ఓకే డెఫినెట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ ఎగ్జామ్ రాయండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్ ఏపీపిఎస్సి గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ పేద యువతి యువకులకు సువర్ణ అవకాశం అండి సో చాలా తక్కువ కాస్ట్లో గ్రూప్ టూ కంప్లీట్ కోర్స్ అండి కేవలం ఐదు వందల రూపాయలకే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ అయితే ఉంటారు అన్నిటికీ కలిపి ఒకరే చెప్పడం అనేది ఉండదు ఓకే సో బెస్ట్ ఆఫర్ అండి నన్ను అడిగితే సో చాలా కొద్ది రోజులు మాత్రమే ఆఫర్ అయితే ఉంటుంది కేవలం ఐదు వందల రూపాయలకే ఫుల్ కోర్సు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అయితే మీ అందరికీ కూడా అందించడము జరుగుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా అందచేయడము జరుగుతుంది సో వెంటనే కోర్స్ తీసుకోవాల్సిన పని లేదు ముందుగా మీరు డెమో క్లాసెస్ చూడండి డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ ఉంటుందండి మన ఆర్కే ట్యుటోరియల్ స్టోర్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు నా ఫోటోతో ఉంటుంది లేదా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి డెమో క్లాసెస్ వినండి పైన కనిపిస్తుంది కోర్సు ఏపీ గ్రూప్ టూ అని సో డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఆల్ ది బెస్ట్